పాములు మనుషుల్ని కలిస్తే డేంజర్, కానీ అందుకు భిన్నంగా మనిషి పామును కరిస్తే పాముకే డేంజర్ అన్న రీతిలో ప్రకాశం జిల్లాకు సంబంధించి పున్నమి నాగు అయిన వెంకటేశ్వర్లు ప్రస్తుతం మనతో ఉన్నాడు. అయితే పూర్తిగా ఏదైతే పాము విషం తాగి చిన్ననాటి నుంచి కూడా అతన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు పెంచారు, ఏదైతే పాము విషంతో చాలా ఇష్టంగా విషాన్ని తాగుతానని చెప్తున్నాడు, మనం ఏదైతే కూల్ డ్రింక్స్ ఇష్టంగా తాగుతామో అదే రీతిలో కూల్ డ్రింక్స్ లాగా చాలా ఇష్టంగా ఆ పాము విషాన్ని తాగుతూ ఉంటాడు. అయితే ప్రస్తుతం ఆ మనిషి వెంకటేశ్వర్లు మనతో ఉన్నాడు, అతనితో మాట్లాడదాం. వెంకటేశ్వర్లు చెప్పు, ఏంటి అసలు పాము విషాన్ని తాగుతూ ఉంటావు అంట, నువ్వు ఎందుకు అది ఏ విధంగా ఇష్టం నీకు, ఎందుకు ఇష్టం అయింది అది? ఆ పాము ఇష్టం చిన్నప్పుడు ఉగ్గులో నుంచి తయారు చేసుకొచ్చాడు మా నాయన. అది నాకు 7 సంవత్సరాల వయసు వచ్చిన కాడి నుంచి ఆయన తీసుకొచ్చిన అక్కడైతే నేను పట్టుకుంటున్నాను. అలానే ఆ మా నాయన తాగినట్టు నేను కూడా పిండుకొని తాగి మొదలుకోను. డైరెక్ట్గా పాదంలో పిండుకొని తాగుతావు? తలకాయ పెట్టుకొని పిండుకొని అతను తిని అత్త కడుపులోకి. ఇప్పుడు అయినా ఇంకా నేను ఎక్కువ అయిపోయింది, యార్జికితే ఆడ పిండుకొని తాగి వదిలేస్తాంట. వెళ్ళిపోతాను. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళావా? స్కూల్కి పోలేదబ్బా, నేనే పోయారు. ఏంటి మీ కుటుంబ నేపథ్యం ఏంటి, ఏ విధంగా కుటుంబ సభ్యులు ఏ విధంగా పోషిస్తూ ఉంటారు, మీ నాన్నగారు కానీ మీరు కానీ ఏం చేస్తుంటారు మీరు? మా నాయన ఇంతకు ముందు ఊళ్ళో కాపలాగా ఉండేవాడు, ఆ కాపలా కొంది మమ్మల్ని కొజనంలో లాక్కొచ్చాడు. మీరేం ఇప్పుడు నేను ఏంటంటే ఎట్లా వైద్యాలు చేసుకుంటుంటాను, వాళ్ళు ఎవరు పావలా బడిచ్చిపోతుంటారు. చాలా దూరంగా ఉండాలకి పని చేస్తే వాళ్ళు డబ్బులు వేస్తే వేస్తారు, లేకపోతే కొంతమంది అడగను. కాపలాగా అంటే పొలాల దగ్గర కాపలా ఉంటా అట్లాంటివి చేస్తుంటావా, ఊరికి కాపలా ఉంటావు ఎట్లా? ఊరు కాపలా కాసేము, ప్రతి పొలం మీద చేలు శనగేస్తారు, పందులు అడవి పందులు వస్తాయి వాటికాడ కాపలా పెడతారు. ఇంకా రెయ్యి అక్కడే ఉంటాను. ఓ ఎన్ని పాములో పోయినాయి, నేను పండుకుంటే నా మేనకి ఎన్నో పోయినాయి, కానీ అయ్యే పోతాయి అనుకున్నాను. వెళ్ళిపోయినాయి, చాలామంది చూసారు కూడా నా మేనక పోవటం. ఏంటి మామూలుగా ఈ పాములు పట్టుకొని వాటిని వాటి విషం పిండుకొని తాగుతూ ఉంటుంటారు డైరీ, రోజు తాగుతూ ఉంటావా, అసలు ఏ విధంగా తీసుకుంటుంటావు విషాన్ని? పాము ఎప్పుడు దిక్కి తప్పుడు పిండుకొని తినేస్తాను. నెలలో 5-6 మూటలు తగులుతాయి, ఈ నెలలో 5-6 మూటలు తగ్గుతానే ఉంటా. కానీ డబ్బులు పెట్టుకోవాలంటే బ్యాంక్ నేను కొనలేను, అందువల్ల విషం తాగితే నాకు మత్తు సరిపోద్ది. విషం తాగితే మత్తుగా ఉంటుందా? మత్తు బాగా ఉంటుంది. విషం 2 బొట్లు తాగితేనే మత్తు బాగా వచ్చింది. అదే ఏరియా వాళ్ళకైతే బొట్లో సగం పడితే దెబ్బ చచ్చిపోతారు. నీకెందుకు ఏం కావట్లేదు? నాకేం కావటం అంటే నా ఒళ్ళంతా ఇష్టమే, మా నాయన నేర్పిన కాడి నుంచి నా ఒళ్ళంతా ఇష్టమే, అందువల్ల నాకేం కాదు. వాళ్ళు నువ్వు ఊర్లో గ్రామస్తులు చెప్తున్నారు వెంకటేశ్వరం చూస్తే మాకేం ఇబ్బంది లేదంటున్నారు, ఏంది గ్రామస్తులకి అంత మీద ఉన్న నమ్మకం ఏంటి? వాళ్ళందరికీ చిన్నప్పటి నుంచి నేను పిల్లకాయలు బాగలేకపోతే ఈ బుద్ధులు అంతరాలు వేస్తుంటా, అందువల్ల ఊళ్ళో రైతులు నన్ను ఏమనరు, వాళ్ళ తోలి నేను బాగాను, బాగుంటారు నాతోటి. చిన్నప్పుడు పిల్లలతో ఆడుకున్నప్పుడు కానీ ఎప్పుడన్నా చిన్నపిల్లల మీద గొడవ పడటం కానీ అట్లాంటి జరిగినప్పుడు ఏమన్నా గేరటం కానీ ఏమైనా చేస్తే వాళ్ళకి ఏమైనా ప్రమాదాలు అట్లాంటివి ఏమైనా జరిగినాయా? చిన్నతనా నుంచి నేను అందరితో బాగానే ఉంటున్నా, కానీ చిన్నతనా నుంచి కూడా నేను ఒకరిని గిచ్చింది లేదు, కొరికింది లేదు, ఏం లేదు, అందరికి తెలుసు. ఎట్లా ఊర్లో మీరు వెళ్తున్నప్పుడు ఏమన్నా ప్రజలు భయపడటం కానీ అట్లా ఉంటుందా? నన్ను చూస్తే భయం ఏం లేదు, ఏం భయం లేదు, కాకపోతే కొంచెం ఎడంగా పో అంటారు, ఎడంగా నడువు అంటారు. కానీ ఎందుకు? ఇదే ఇష్టం ఉంది కదా, నీకు గోళ్ళు తగులుతాయి, పళ్ళు తగులుతాయి అని అంటారు. అందువల్ల నేను వాళ్ళు ఆడుంటే నేను ఎడంగానే బాగుంటాను. నన్ను బాగా చూసుకుంటారు, 100, 200 ఎత్తుంటారు, పొమ్మంటారు, వెళ్తుంటాను. అదేం లేదు. పెళ్లి చేసుకునేటప్పుడు ఈ విధంగా విషయం ఉన్న మనిషికి పెళ్ళిని మేము మా అమ్మాయిని ఇవ్వమని కానీ అట్లాంటి సందర్భాలు ఎదురైనా నీకు? పెళ్లి చేసుకునేటప్పుడు కూడా వాళ్ళు మేము ఈమెయిన వాళ్ళని రాలేదు నోటికుండా. మా నాయన ఏది చేసే పని చేశాడు, ఈ ఇదే ఈ నాగమిస్ట్రీ తెల్లేసరి అది పొడుము కొట్టి ఇదే తెల్లేశ్వరి ఆ తెల్లేశ్వరి పెట్టి కడుపులోకి పెట్టాడు. ఇంకా తర్వాత మా మామని అడిగితే పెట్టారు మా భార్యకి పెళ్లి చేసుకునే ముందు. ఇంకా తర్వాత పెళ్లి చేశారు. ఏమి కావాలి? భార్యతో నువ్వు సంసారం చేసినా కానీ పిల్లలు పుట్టారు ఎట్లా, ఏంటి పిల్లలు ఎంతమంది, ఏమి మీ భార్యకు కూడా ఏమి ఇబ్బంది కలగలేదు ఇప్పుడు? మా భార్యకి ఏమి కావాలా, నేను పెళ్లి చేసుకున్నాక 2 మగపిల్లలు 2 ఆడపిల్లలు, వాళ్ళకి కూడా ఏమి పెట్టలే, నేను నేర్పాల, వాళ్ళు నేర్చుకుంటామని లేదు.
ఎవరు మీ మనోడు ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నాడంట కదా, మండలం పదిల్లో ఉన్నాడు మనోడు, ఈజీయేనే ఆడికి పూర్తిగా ఉంది నడుచుకోవాలని ఉంది, నేర్చుకుందాక నేను పెళ్లి చేసుకోను అంటున్నాడు. ఇప్పుడు వాడికి 23 ఏళ్ళు ఉంటాయి, నేర్పిస్తున్నాను మరి పోవాలా వెళ్తా పోయి కొంచెం నాకు ఇచ్చి చేపిస్తాను, నాకి నేను ఉంటాగా చూస్తాను, ఏదన్నా తిరుగుడు కాబట్టి నేను పెట్టేది పెడతాను, అప్పుడే బాగానే ఉంటుంది. గ్రామంలో ఏమన్నా ఎప్పుడన్నా పాములు కరిసిన వాళ్ళని కాపాడుతూ ఉంటాయి కదా, అసలు వాళ్ళని ఏ విధంగా రక్షిస్తావు? పాము కాటేసిన తర్వాత ఎంతసేపులో నీ దగ్గరికి వస్తే వాళ్ళని రక్షించగలుగుతావు? పాము కరిసిన తర్వాత 1 గంట లోపల చేసుకొస్తే నేను బతికిస్తా, ఏం ప్రమాదం లేకుండా చేస్తాను. ఏం చేస్తా? తెల్లసిరి, నాగమిష్టి, గొల్లిముడాక అని ఆకు ఉంది, ఏ పాము కరిసినా కూడా ఆ ఆకు పని చేసిద్ది. ఏం చేస్తాడు? ఆ ఆకు నోరుట కడుపులోకి పోతే లెగిస్తాడు, కత్త మామూలుగా పలుకుతా ఉండే మనిషికి ఆ ఆకు నవిలి మింగెత్తే చాలు, ఇంకా నీ మంత్రాలు వద్దు, ఏళ్ళు వద్దు. ఎట్లా ఇప్పటిదాకా ఎన్ని పాములు పట్టుకుని ఉంటావు? వాటిని గ్రామాల్లో ఎవరిని చెప్పినా కూడా పట్టుకుంటుంటావు కదా, వాటిని ఏం చేస్తుంటావు గ్రామంలో? అవి ఊళ్ళోగా పాములు అని పిలిచిన కాడకు పోతాను, పట్టుకుంటాను, వాళ్ళు పలకాసిన డబ్బులు ఇస్తారు తీసుకొని వస్తాను, ఇంకా వాళ్ళకి గాని రాకుండా తెసిపోయి పలాగిన వదిలిపెట్టేస్తాను, ఆ ఇష్టం మాత్రం పిండుకొని నాకుంటాను. కోడిని ఒకసారి నువ్వు ఏదో కొరికితే అది చనిపోయిందంట కదా, ఎందుకు చనిపోయింది? కోడిని కొరికియ్యాలని కొరికిచ్చారు, కొరికిచ్చాకే ఆ కోడి చచ్చిపోయింది 6 గంటల లోపల. కుక్క ఒకటి వచ్చి పక్కలో పండుకుంది, మత్తులో ఉన్నాను, దాని శివు కోరిక నా మత్తు తగ్గాలకి అది చచ్చిపోయింది. ఏం చేస్తారు చనిపోయిన వాటిని, ఎలా మారిపోయింది చనిపోయిన తర్వాత? కుక్క ఏం మారిపోవాలా, పైన ఒంటి మీద చేయి పెడితే సలివర్ వచ్చింది, ఉల్లు సలివర్ వచ్చి చచ్చిపోయింది. వచ్చింది కుక్కకు నోటి ఎంబడి వచ్చింది, కోడి మాత్రం గమ్ముగా పండుకొని పండుకున్నట్టు చచ్చిపోయింది. ఎట్లా నువ్వు నువ్వు ఆహారం ఏమేమి తీసుకుంటావు, ఏం తింటుంటావు మామూలుగా రోజు? ఆహారం నేను అన్నీ తినేది, అందరు తినేది అన్నీ తింటా, అంతేకాని ఆహారంలో తేడా లేదు, అన్నీ తింటా. చిన్నప్పుడు నీ చిన్నప్పుడు ఏమో పున్నమ్మ నాగ సినిమా చూసావా నువ్వు? చిన్న పున్నమ్మ నాగలో చిరంజీవి ఏదైతే విషం పెట్టి పెంచుతారు వాళ్ళ నాన్న, సేమ్ అదే విధంగా పెంచారు నిన్ను, అట్లా చిరంజీవిని కానీ ఏమైనా కలవ తెలుసు అసలు ఆ విషయం, ఆ సినిమా కానీ ఏమైనా తెలుసా? సినిమా చూశాను, చిరంజీవి సినిమా. ఎట్లా అనిపించింది? కానీ చిరంజీవి అన్నంలో పెట్టి తింటున్నట్టు తిన్నాడు, కానీ అన్నంలో పెట్టి తినాలంటే అవి అయ్యే పని కాదు, చండాల చేదు ఇష్టం ఆయన, అన్నంలో ఎట్లా తిన్నాడు, కాకపోతే ఆయన నాచికం చేసేటప్పుడు ఆ కళ్ళకి పొరలు పెట్టి ఈ కుసం వచ్చిందని ఈ మొత్తం పీకి అట్లా చూపించారు. కానీ ఎప్పుడన్నా చిరంజీవిని కలవాలనిపించిందా? నాకు అనిపించలేదు. ఆ సినిమా చూస్తే చిరంజీవి చూసినట్టుందా, నిన్ను నువ్వు చూసుకున్నట్లుందా? సినిమా చూస్తే నా నేను చేసే పని ఈ పని, సినిమాలో అట్లా చేశారు కానీ నేను చేసే పని ఈ పని అనుకున్నాను. ఎప్పుడన్నా కలవాలనిపించలేదా? కలవాలనిపించలే. ఇది మామూలుగా ఈ నీకు కూడా గతంలో ఒకసారి ఏదైతే పాము కుసం వదిలేసిందో అలా కుసం వదిలేసినట్లుగా నీకు కూడా కుసం వచ్చిందని చెప్పి చెప్తున్నారు గ్రామస్తులు, ఇది నిజమేనా? అది ఒకటి పాము గడిచింది మాకాలు, నరం తగిలి నెత్తురు పెంచింది కొట్టింది, దానికి 7 అడ్డం పెట్టి ఉండేలక 3 రోజుల్లో కాలు వాసింది బిర్రుగా, నీరు వచ్చినట్టు వచ్చింది తెల్లదశ. ఇంకా అతను ఒంగోలు రమణారావు కడకు పోతే ఆయన నాకు సొక్క అయిపోయినట్టు దీన్ని మొత్తం ఆయాలు తీసేయడం, ఇంకా అది మొదలుకొని నాకు గాంధాల ఆ కృషం అనేది రావటంలే. ఆ తెల్ల నాకు ఏదైతే తెల్ల త్రాసు ఏదైతే కలిసిందో ఆ రోజు మాత్రం ఆ విధంగా జరిగింది. భయపడలేదు ఆ రోజు? ఏమి నేను భయపడలే, నేను ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా భయం లేదు, నీకేం కాదు, కాకపోతే వాసింది ఆ నీరు తీపిస్తే మళ్ళీ వాళ్ళకి దిగుతాడు అనుకున్నారు. ఎప్పుడన్నా ఏమన్నా ఆ కరిసిన పాము ఏమైంది, నిన్ను కరిసింది అన్నావు కదా, తర్వాత పాము ఏమన్నా బాగానే ఉందా? లేకపోతే ఆ కరిసిన పాము కూడా 3 రోజులు ఇంట్లో వాగిట్లో ఉంది పూరిల్లు, 3 రోజులు అంటే 4వ నాడు మన చూశాడు, ఇదిగో మనవాడిని కరిసిన పాము అని మైకి చెప్పాడు. అప్పుడు మా నాయన పట్టుకొని తీసాడు, తీసి అంత దాంట్లో బొంగలో పెట్టి మోత కట్టాక కత్తిట్లో చచ్చిపోయింది. ఎట్లా ఇప్పటిదాకా ఎన్ని పాములు పట్టుకొని ఉంటావు గ్రామంలో మొత్తం, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ, ఈ ఎంతమందిని కాపాడు ఉంటావు పాములు కాటేసిన వాళ్ళని కానీ? ఏదైతే పాములు కాటేసిన వాళ్ళలో కావిలి నుంచి సూబాబులు కర్ర కొట్టుకుని వచ్చాడు, ఆడ సూబాబుల్లో ఒకని గడిచింది తాసుపాము, ఈ పెట్లూరు మంత్రానికి అని తీసుకొని పోతున్నారు, మంత్రం వద్దో దించడమని తీసుకొచ్చి నాకు ఆడ పండేసుకున్నాను, నేను చేయాల్సిన పని చేశాను, వాళ్ళ ఓనరే వాళ్ళు వచ్చి
తీసుకెళ్ళారు. పైకి లేచి నిలబడ్డాడు, నిలబడ్డాక తీసుకెళ్ళాడు. పోతే ఇక్కడ కొండ పాములు నేను ఎన్ని పట్టింది అనేది నేను చెప్పలేను, ఎన్ని పోయింది నేను చెప్పలేను. అది అబ్బే ఎంత పాములు పట్టిందో నాకు తెలియదు. ఇప్పటిదాకా ఎన్ని సంవత్సరాల నుంచి విషం తీసుకుంటున్నావు? దాదాపు ఎంత విషం తాగుంటావు అంటే ఒక పాము నుంచి ఎంత విషం వస్తుంది, ఎంత తీసుకుని ఉంటావు నువ్వు? పాముకి 6 బొట్లు, 6 బొట్ల పైన ఉంది దేశం, వెర్రికి 6 బొట్లు వచ్చింది. ఆ 6 బొట్ల విషం జాగ్రత్తగా చేసుకుని తింటా ఉంటా కడుపుకి. దాదాపు 6 బొట్ల విషయాన్ని ఎన్నిసార్లు తీసుకుంటావు? 6 బొట్లు 6 రోజులు వేసుకుంటే నాకు కైపు సరిపోద్ది. దాన్ని ఏమన్నా ఎట్లా, దాన్ని ఎట్లా సేవ్ చేసుకుంటావు? సీసాలు పిండుకొని ఏదైనా మూత పెడతా, మూత పెట్టకపోతే అది గడ్డ కట్టిపోద్ది. అది నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక బొట్టు ఉంచుకోవచ్చు. ఎట్లా ఇప్పుడు మామూలుగా ఈ చుట్టుపక్కల గ్రామాలకు కానీ అట్లా తిరిగి కాపలా కూడా ఉంటారు అంటున్నారు గ్రామస్తులు, కాపలా కూడా ఉంచుతాము మేము, ఏదైనా దొంగలు పడినప్పుడు కూడా మేము అతను పిలుస్తాము, లైట్ గస్తీ తిప్పుతాం అంటున్నారు. అట్లా తిరిగినప్పుడు ఏం భయం అనిపిదా? నాకు భయమే లేదు. టంగుటూరులో గొంతులు కోసేరి అని గాలు పెట్టిందా, ఆ ఊపిలో మా ఊరు గదగదలాడిపోతుంది. ఇంకా నేనే కర్ర తీసుకొని అందరం బయలుదేరాను. ఇంటికి 100 రూపాయలు ఇస్తామన్నారు, వసూలు చేసి ఇచ్చారు పల్లెల వాళ్ళు అంతా ఇచ్చారు. నేను రైతు తెల్లారిన దాకా ఉండేది కర్ర తీసుకొని, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని నా భయమే లేదు నాకు. అది ఇది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే పొన్నమ్మి నాగు వెంకటేశ్వర్లు చెప్తున్నటువంటి పరిస్థితి, ఏదైతే ఈ ఈ దీనికి సంబంధించి ఒక 2 ఆకులతోటే నేను పాముని విషయాన్ని నేను నయం చేస్తాను, పాము కరిచిన వాళ్ళకి కూడా వైద్యం చేస్తానని చెప్తున్నారు. పూర్తిగా ఏదైతే పొన్నమ్మి నాగు సినిమాలో చిరంజీవి చేసింది అన్నంలో విషయం తీసుకున్నాడు, కానీ అది చాలా చేదుగా ఉంటుంది, అలా తీసుకోవడం అది సినిమా కాబట్టి సరిపోయింది అంటున్నారు. ఆ సినిమా చూసినప్పుడు నన్ను నేను చూసుకున్నట్లుగా ఉంది, ఇదన్నీ నేను చేసే పనులే అని చెప్పి కూడా అనిపించింది అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ గ్రామంలో చుట్టుపక్కల వాళ్ళంతా కూడా చాలా ఆప్యాయంగా పలకరిస్తారు, నాకు ఏదైనా ఇస్తారని చెప్పి చెప్తున్నారు. ఈ గ్రామంలోకి సంబంధించి వాళ్ళ కుటుంబీకులు పూర్వీకుల నుంచి కూడా వారు ఏదైతే కూలి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు, కాపలా కూడా ఎక్కువగా చేస్తూ ఉండేవాళ్ళు. అదేవిధంగా నాకు కూడా పొలాల పట్ల కానీ ఏదైనా పంట వేసినప్పుడు పొలాలని కాపలా గాయటం కానీ ఏదైనా దొంగతనాలు జరిగినప్పుడు ఊళ్ళో గస్తీ కానీ నన్ను పిలిచి నాకు డబ్బులు ఇస్తూ ఉంటారు గ్రామస్తులు అని చెప్తున్నారు. ఏదైతే పాముకు సంబంధించి ఒక పాము నుంచి దాదాపు 1-6 డ్రాప్స్ విషం వస్తుంది, ఆ 6 డ్రాప్స్లో నేను దాన్ని 6 రోజుల వరకు రోజుకు 1 డ్రాప్ లెక్కన 1 సీసాలో తీసుకొని నేను దాన్ని సేవ్ చేసుకొని తాగుతాను అంటున్నాడు. ఆ 1 డ్రాప్ తీసుకుంటే ఏదైతే మద్యం సేవిస్తే 1 బాటిల్ ఫుల్ బాటిల్ సాగితే కనుక ఏ విధంగా మత్తెక్కుతుందో ఆ విధంగా 1 డ్రాప్కే నాకు మత్తెక్కిద్దని చెప్తున్నాడు. ఏదైనా ఆ పామును చూస్తే నాకు భయం లేదు, పాముని నేను వెంటాడతాను, వేటాడతాను, దాన్ని తీసుకొని నేను వెంటనే దాన్ని విషం తీసుకొని నేను ఆ విషం తీసుకొని దాన్ని వదిలేస్తానని చెప్తున్నాడు. ఆ విషం నాకు మద్యంతో సమానం, నాకు 1 డ్రాప్కే చాలా మత్తెక్కుతుందని చెప్తున్నాడు. పూర్తిగా కూడా ఆ పాము తలను కూడా నేను ఒకసారి కొరికి తిన్నానని కూడా చెప్తున్నాడు. ఎటు పరిస్థితుల్లో కూడా ఆ పాములు నన్నేం చేయవు, గ్రామస్తుల్లో కూడా పాముల పట్ల ఉన్నటువంటి అభిప్రాయాన్ని నేను తీసేసాను, పాములు ఎప్పుడు పగబట్టవని చెప్పేసి వాటిని తీసుకెళ్ళి గ్రామంలో అదే గ్రామంలో దూరంగా వదిలిపెడతానని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ పున్నమి నాగు కు సంబంధించి ఏదైతే చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి చేసిన దానికి తలపించేలాగా ఈ రియల్ స్టోరీ కూడా వెంకటేశ్వర్లో లైఫ్లో జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో చైతన్య, ఆర్టీవీ, ప్రకాశం జిల్లా నేతివారిపాలెం నుంచి.